ప్రముఖ కవి అన్నవరం దేవేందర్కు తెలంగాణ రచయితల వేదిక సాహితీ సోపతి సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ఆయన రచించిన పొక్కిలి వాకిళ్ల పులకింత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా పరిషత్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కవి నవల రచయిత ప్రొఫెసర్ రామచంద్రమౌళి ముఖ్య అతిథిగా హాజరుకాగా విశిష్ట అతిథిగా బహుభాషావేత్త నలిమేల భాస్కర్ పాల్గొన్నారు. తెలంగాణపై చిన్నచూపు ఉన్న సందర్భాలలో భాషకు పెద్దపీట వేసిన వారిలో అన్నవరం అత్యంత ప్రముఖులని వక్తలు అభిప్రాయపడ్డారు. వీరి కవిత్వంలో పల్లె ప్రజలు, మట్టివాసన, బహుజనుల స్థితిగతులు, సామెతలు ప్రతిబింబిస్తాయని చెప్పారు. తెలంగాణ భాషలోనే తన కవిత్వాన్ని కొనసాగించేందుకు తొలి పుస్తకం నుంచే ప్రమాణం చేసుకున్నానని పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి కందుకూరి అంజయ్య అధ్యక్షత వహించగా బోర్ల వెంకటేశ్వర్లు, గాగోజు నాగభూషణం సమీక్ష చేపట్టారు. ఇతర కవులు జుకంటి జగన్నాథం, తులా రాజేందర్, దాసియం సేనాధిపతి, పలువురు కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొన్నారు. నన్ను ధరిస్తున్నా, నన్ను భరిస్తున్నా, ఈ రెండు అంత ఈజీ ముత్యాలు కాదండి. నన్ను భరిస్తున్నా, నన్ను ధరిస్తున్నా నా భార్య లలితకు అని ఆ పుస్తకాన్ని ఇచ్చారండి వాచాలు. మరి కవులను భరించడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి శ్రీమద్ గారి పేరు నాకు తెలియదు. వారికి రాజేశ్వరి గారు, వారికి దేవేందర్ గారికి ఇంకోటి ఏంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చినటువంటి విప్లవ సాహిత్యాన్ని తన చిత్రాలతో సంపన్నం చేసినటువంటి ఒక బెంగాల్ ఆర్టిస్ట్ నడు గారు.